మనకి శివభక్తుల కథల్లో చిరుతొండ నమ్మిక ఇక్కడ ఈ సందర్భంలో గుర్తొస్తూ ఉంది నాకు. ఎందుకంటే మహాభక్తులు మనకి ఈయన సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణం, పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం ఇది. అందులో అద్భుతమైన శివభక్తుల కథలు ఉన్నాయి. అక్క మహాదేవి ఇవన్నీ కూడా అందులోనే వస్తాయి మనకి. అటువంటి కథల్లో చిరుతొండ నంబి కథ కూడా ఒకటి ఉంది. ఈ చిరుతొండ నంబి కథ కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటుంది మనకి. ప్రతిరోజు కూడా ఒక శివభక్తుడికి అన్నం పెట్టకుండా భోజనం చేయకూడదనే సంప్రదాయం. ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు మహాభక్తులు, శివభక్తులు. అందుకని ప్రతిరోజు వెతికి ఒక శివభక్తుడిని తీసుకొచ్చి భోజనం పెట్టి తర్వాత వాళ్ళిద్దరూ భోంచేస్తుండేవాళ్ళు. తర్వాత వాళ్ళకు ఒక కొడుకు కలుగుతాడు. అతని పేరు సిరియాళుడు. ఒకరోజు అయితే ఒక అసలు భక్తులే దొరకలేదు. అలా 3 రోజులు గడిచాయి. 3 రోజులు వాళ్ళ ఆహారమే తినల పిల్లవాడితో సహా. 4వ రోజు శివుడు పరీక్షించాలని చెప్పి ఈ దంపతుల్ని, వాళ్ళ భక్తిని పరీక్షించాలని ఒక అఘోరాలాగా, అంటే ఒక తీవ్రమైన వీరశైవం అది. అది ఒకనాడు అనాచారంగా ఉంది, రాను కాలక్రమంలో మార్పులు వచ్చాయనుకోండి. వీళ్ళు కూడా మనకి కుంభమేళాలో కనిపిస్తూ ఉంటారు. అటువంటి వేషంలో వచ్చాడు ఆయన. ఆయన చూసి పాపం ఈ చిరుతొండను వెళ్ళి ఎదురుగా వెళ్ళి, స్వామి ఈరోజు మీరు మా ఇంట్లో భోజనం చేయాలి అంటే, ఆయన అంటాడు, నేను భోజనం చేయాలంటే మేము కాపాలిక సిద్ధాంతం మాది, కనుక కొన్ని నియమాలు ఉన్నాయని అంటాడు. ఏ నియమాలు ఉన్నా సరే నేను అంగీకరిస్తాను, మీరు మా ఇంటికి తప్పనిసరిగా రావాలి అని చెప్పి వస్తే, ఇదంతా ఏదో మంజునాథ సినిమాలో కూడా మనం చూపించినట్టున్నారు. సరే ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన స్నానం చేయడు, అశుద్ధిగా ఉంటాడు, అన్నిటినీ భరిస్తారు. చివరికి తనకి నరమాంస భోజనం కావాలంటాడు. అది కూడా బయట వాళ్ళ భోజనం వద్దు, ఇంట్లో వాళ్ళదే కావాలని అంటాడు. అప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను, నా తలనరికి లేదు, భోజనం ఇచ్చే గృహస్థు మాంసాన్ని నేను ఇష్టపడను అంటాడు. అలాగే భార్య ముందుకు వస్తుంది, నా మాంసం తినమంటుంది, స్త్రీల సే ముట్టుకొని అంటాడు. ఇంకెవరంటే చిన్నపిల్లవాడు, వాళ్ళ కొడుకున్నాడు, వాడు ముందుకు వస్తాడు. సిరియాళుడు వచ్చి, మీకు ఈ శివభక్తులకి ఈ శరీరం ఉపయోగపడటం కంటే నాకు ఇంక పరమార్థం ఏం కావాలి, ఎంత పెంచినా ఈ శరీరం కాటిలోకి పోయేదే కదా, అందువలన ఒక పుణ్యకార్యం కోసం నా తల్లిదండ్రులు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమంలో నేను సమిధన అవ్వటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి అంత చిన్న బిడ్డ తన నరకమని ప్రోత్సహిస్తాడు. నిజంగా అది చాలా బాగా విషాదంగా రాస్తారు. ఆ చిన్న పిల్లవాడి తల నరికితే చాలదంటాడు, ఎన్ని ఆంక్షలు పెడతాడో, అది బాగా దంచాలంటాడు, దానితో రకరకాల వేపుళ్ళు చేయాలంటాడు. ఇదంతా కూడా చాలా బాగా రాస్తుంది అందులో. చివరికి ఆ దంచి దాన్ని వేపుడుగాను పులుసుగాను ఇట్లా రకరకాల కూరలుగా తయారు చేసి బిడ్డ మాంసాన్ని, ఎంత ఆ తల్లిదండ్రుల హృదయము ఎట్లా ఉంటుంది ఆలోచిస్తే ఇవి సాధ్యమా అనిపిస్తుంది. కానీ ఒక భక్తి పరాకాష్ఠ స్థితిలో భక్తుల కోసం లేకపోతే భగవంతుడి భక్తి కోసం ఇవంతా సాధ్యమే అనిపిస్తుంది. సరే ఇదంతా పురాణ కథ అని అనుకుందాము, కానీ వాస్తవ చరిత్రలో కబీర్దాసు మరి అందరికీ తెలుసు గనక ఆయన ఇంట్లో కూడా ఇలాగే జరిగింది. అంటే ఆ పుణ్య దంపతులు ఎటువంటి పరమార్థ సాధనలో ఉన్నారో, వాళ్ళకి శరీరాలు ఎంత తృణప్రాయంగా ఉన్నాయనేది చాలా స్పష్టంగా ఈ కథ ద్వారా అర్థమవుతూ ఉంది. సరే తెప్పరిల్లి లేచి పాపం ఏం చేస్తుంది, ఆ బిడ్డ శిరస్సుని ఒక చోట దాచిపెట్టి వెంటనే తెచ్చిన సంబారాలు శుచిగా స్నానం చేసి వాళ్ళకు భోజనాలంతా కూడా ఏర్పాటు చేస్తుంది లోయి. సరే ఇక అందరూ భోంచేసి ఆ నామం చేసుకుంటూ తర్వాత జ్ఞానం సంబంధించిన మాటలు చెప్పుకుంటూ నిద్రపోతారు. తెల్లవారింది ఇంకా అతిథులు లేచి ప్రయాణం అవుతారన్నమాట. మరుసు ఇక్కడ ఏమైంది, ఈ పిల్లవాడు తల నరుక్కొని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ ధనికుడేమో లోపలికి లాగాడు. ఒట్టి కళేబరం లోపలికి వచ్చింది, శిరస్సు లేదు, ఎవరో గుర్తించలేకపోయాడు. ఎట్లయినా సరే ఈ దొంగ ఎవరో తెలుసుకోవాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఒక ఊరి మధ్యలో ఒక స్తంభం పాతించి ఆ స్తంభానికి ఈ కళేబరాన్ని వేలాడగట్టించాడు. వేలాడగట్టించి ఎవరైనా సరే రాకపోతారా, ఈ శరీరం మాదేం చెప్పకపోతారా, ఆ దొంగలను పట్టుకోపోతానని చూడండి, బిడ్డ పోయినటువంటి బాధ అతనికి లేదు, ఇంకా దొంగలను పట్టుకోవాలనే పట్టుదల, అంటే మమకారాలు ఆస్తుల మీద, ఈ ధనం మీద, వీటి మీద ఎంతగా పెంచుకొని మనుషులు
పూర్తిగా రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారని దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలే. కట్టి చూస్తూ ఉన్నారు అక్కడ. అరే ఎవరన్నా వచ్చి ఏడిస్తే చెప్పండి రా నాకు అని చెప్పి మనుషులను పెట్టాడు. సరే కొంచెం సేపటికి జ్ఞానదేవుడు, కబీర్ నామదేవుడు, కబీర్ దాసు వీళ్ళంతా కలిసి సంకీర్తన చేస్తూ అదే మార్గంలోకి వచ్చారు. ఆ మార్గంలోకి వెళుతూ ఉన్నారు. వీరు చేస్తున్న భజనకి అక్కడ కట్టినటువంటి ఆ శరీరం, ఆ బాలకుడి శరీరం, కమాల్ శరీరం తాళం వేస్తూ కాళ్ళు ఊపుతూ ఉందట, చేతులు కాళ్ళు ఊపుతూ ఉందట. అంటే ఇంకా ప్రాణం పోలేదన్నమాట ఆ శరీరంలో. ఆ దృశ్యం చూసి అందరూ చెలించిపోయారు. చెలించిపోయి అక్కడ ఉన్న జనమంతా ఆశ్చర్యంగా నోరు ఎళ్ళబెట్టి చూస్తూ ఉన్నారు. అప్పుడు జ్ఞానదేవుడు అన్నాడు, కబీరు ఇతడు ఎవరో గొప్ప భక్తుడిలాగున్నాడు, ఇతని శిరస్సు లేకపోయినా కూడా శరీరంలో ప్రాణం నిలబెట్టుకొని ఉన్నాడు, అందుకనే గానం వినగానే ఇతను మరి ఆ విధంగా తాళం వేస్తూ ఉన్నాడు, ఇతను మామూలు వాడు కాదు దైవ ప్రసాద్ అయి ఉంటాడు, అందువల్ల ఎవరికి ఇట్లాంటి ఎవరు ఇతనికి ఇటువంటి దుస్థితి కలిగించారో కొంచెం కనుక్కుంటే బాగుంటుందేమో అని చెప్పి అన్నాడంట జ్ఞానదేవుడు. అప్పటి వరకు కూడా బిగబట్టుకొని ఉన్నాడు, ఎంతైనా తండ్రి హృదయం కదా పాపం, పితృహృదయం, వాళ్ళ కోసం ఎంత ఆపుకొని అణిచిపెట్టుకొని ఉంటున్నా కూడా ఆ దుఃఖం తన్ని పెట్టుకొని బయటకు వచ్చేసి కాళ్ళ మీద పడిపోయి బిగ్గరగా ఏడ్చేశాడనమాట. అప్పటిదాకా లోపల ఒక ఉప్పెనలాగా దాచుకున్నటువంటి దుఃఖం బయటికి ఉరికింది. ఇంకా ఏడ్చేసి, మహానుభావ నా తప్పు క్షమించండి, ఆ పాపిని నేనే దొంగతనం చేశాను, నేను దానికి నా బిడ్డ బలైపోయాడు, అందువల్ల నా బిడ్డ దీన్ని ప్రోత్సహించాడు, మీకు ఆహారం పెట్టాలి, మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని మేము దొంగతనానికి వెళ్ళాము, నా బిడ్డ ఈ విధంగా అక్కడ నగలు ఇవన్నీ కూడా ఎవరైనా దొంగతనం చేస్తారేమో అని చెప్పి ఆ ఇంటి యజమానికి మేలు చేయటానికి వాళ్ళకి చెప్తే దొరికిపోయాడు. అందువల్ల దొరికితే మళ్ళీ మీరు మా ఇంట్లో ఉండరేమో, మా ఆతిథ్యం స్వీకరించరేమో అనే ఒక బాధతో తన శిరస్సును నరికి తీసుకువెళ్ళమని తనే సలహా చెప్పాడు. చివరి గత్యంతరం లేని పరిస్థితుల్లో నేను అతను తల నరకాల్సి వచ్చింది. స్వామి కనుక దొంగతనం చేసిన పాపలు మేము నన్ను క్షమించండి అని చెప్పి ఏడ్చేశాడు. అప్పుడు జ్ఞానదేవుడు, నామదేవుడు వాళ్ళు కూడా ఏడ్చారు. అంత జ్ఞాని ఆపుకోలేక ఆయన కూడా దుఃఖపడ్డాడు, నామదేవుడు దుఃఖపడ్డాడు, ఊరంతా కళ్ళ మండీళ్ళు పెట్టుకున్నారు. అప్పుడు అప్పుడు వెళ్ళి అయ్యో జ్ఞానదేవుడు అన్నాడు, ఇంటికి వెళ్ళి ఆ శిరస్సు తీసుకురా అని చెప్పి చెప్పాడు. శిరస్సును తెమ్మని ఇంటికి పంపించాడు. పంపించినప్పుడు భార్య ఏడుస్తూ కూర్చొని ఉంది కబీర్ వెళ్ళేసరికి ఇంట్లో, ఆ శిరస్సు ముందు పెట్టుకొని తల్లి హృదయం కదా ఏడుస్తూ ఉంది, నీలాంటి కొడుకు నాకు ఎన్ని జన్మలైతే కలుగుతాడు తండ్రి, ఎంత జ్ఞానవంతుడు, ఇంత చిన్న వయసులోనే నీకు ఇంత అద్భుతమైన జ్ఞానం ఎలా అలవడింది, మాకింత మంచి సంతానం కలిగి కూడా నేను నిలబెట్టుకోలేకపోయా, మా దురదృష్టం ఇదని చెప్పి తల్లి ఏడుస్తూ ఉంది. కబీర్ దాస్ వెళ్ళి ఆ శిరస్సుని తీసుకొని వెళదాము రమ్మంటే ఆ భార్య కూడా వెంట వచ్చింది. ఆ శిరస్సును జాగ్రత్తగా తీసుకొచ్చి జ్ఞానదేవుడు పాదాల ముందు పెట్టింది, నమస్కారం చేశాడు కబీర్ దాస్. వెంటనే జ్ఞానదేవుడు తన శక్తితో, అద్భుతమైన యోగ శక్తితో ఆ శిరస్సుని, అంటే ఆ శరీరాన్ని ముందు దింపించి ఆ శరీరానికి శిరస్సును పెట్టి కాసేపు తన యోగ శక్తిని ప్రసారం చేశాడు. అద్భుతమైన ఆ యోగ శక్తికి శిరస్సు మామూలుగా అంటుకుపోయింది. వెంటనే నామదేవుడు తన నామాన్ని ప్రారంభించాడు. నామం ప్రారంభించి యథావిధిగా ఆ ప్రాణాలు తిరిగి శరీరంలో ఆ శిరస్సుకు కూడా అందేటట్టుగా అతను భక్తి మహిమ చేత ఆయన, జ్ఞాన మహిమ చేత ఈయన ఇద్దరూ కలిసి కమాలకి ప్రాణదానం చేశారు. మళ్ళీ నిద్ర నుంచి లేచినట్టుగా లేచాడు కమాలు. లేచి ఆ మహనీయుల పాదాల మీద పడి నమస్కారం చేసి నిలబడ్డాడు వినయంగా. అప్పుడు ఈ నామదేవు, జ్ఞానదేవులు ఇద్దరు కూడా గ్రామస్తులు మొత్తం అక్కడ మూగిపోయారు. ఊళ్ళో ఎవ్వరు పిల్ల ఎవ్వరు కూడా మిగిలిన అందరు అక్కడికే వచ్చారు. అప్పుడు ఆ ధనవంతుడిని చూస్తూ జ్ఞానదేవుడు అన్నారు, నిజంగా మీరు ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయము, ఎక్కడో ఉండేటువంటి మేము వెతుక్కుంటూ మరి కబీర్ దాస్ ఇంటికి వచ్చామంటే అతని ఎంత గొప్పవాడో మీకు అర్థం కావట్లేదా, అలాగే అతని భార్య చేసిన త్యాగం, అదేవిధంగా అతని కుమారుడు చేసిన త్యాగం, ఇవన్నీ మీరు కళ్ళ ముందు చూస్తూ ఇప్పటికైనా మీరు జ్ఞానం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ఇంత మహాభక్తులు నిరుపేదలుగా వాళ్ళు తిండి కూడా లేకుండా అల్లాడిపోతున్నారంటే ఆ తప్పు ఎవరిది,
ఇంత సంపాదించుకొని మీరు ఎంతెంతో ధనం ఉంది మీ దగ్గర, దీని దీనికి విలాసాలు ఖర్చు పెట్టుకుంటారు, ఒక గొప్ప జ్ఞాని కుటుంబాన్ని మీరు పోషించలేరా, కనుక ఇది ఎవరిది అంటే తప్పు, అతను దొంగతనం చేసిన తప్పు అతనిది కాదు, చేయించినటువంటి పరిస్థితులు తప్పు అవుతుంది, అటువంటి కారకులు మీరు కూడా అవుతారు. ఒక జ్ఞానికి ఇటువంటి దుర్దశ కలిగించినటువంటి పాపం మీకు కూడా వస్తుంది అది. కనుక ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి. కనుక మీ గ్రామంలో ఉండేటువంటి ఈ మహాతాత్వికుడు, ఈ మహాజ్ఞాని, ఈ మహాభక్తుడు, అతని కుటుంబం ఎటువంటి త్యాగమూర్తులు ఇప్పటికైనా తెలుసుకోండి అని చెప్పి అప్పుడు జ్ఞానదేవుడు చెప్తే ఆ ఊరంతా కూడా పశ్చాత్తాపడ్డారు. నిజమే, తప్పు మాదేను, మా కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యాన్ని మేము గుర్తించలేని అంధులమైపోయాము, మానవత్వం మర్చిపోయాము మేము, కనుక ఇది ఉత్తమమైన కుటుంబం, ఈ కుటుంబాన్ని ఇక నుంచి మేము బాధ్యత తీసుకుంటాము స్వామి, ఇక మేము సంతోషంగా మోస్తాము ఈ కుటుంబ భారాన్ని అని చెప్పి వాళ్ళిద్దరికి కూడా వాళ్ళంతా మాట ఇచ్చారు. అప్పుడు సంతోషంగా జ్ఞానదేవుడు, నామదేవుడు వీళ్ళిద్దరు దగ్గర సెలవు తీసుకొని ఆ ఊరి దగ్గర కూడా సెలవు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ వెంటే శిష్య బృందం కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత కబీర్ కుటుంబం గ్రామస్తుల సహకారంతో ఏ లోటు లేకుండా వాళ్ళకి నిజంగానే ఆ రోజు నుంచి వాళ్ళు మాట నిలబెట్టుకున్నారు. ఆ కుటుంబానికి తగిన విధంగా ప్రతిరోజు వంతుల వారీగా వాళ్ళకి ఏం కావాలో అవి అందిస్తూ వచ్చారు. దానివల్ల ఇక వీళ్ళ పాపం ఈ చింత ఆర్థిక ఇబ్బంది మాత్రం తొలగిపోయింది. ఇక భోజనానికి ఇబ్బంది అనేది లేకుండా అయిపోయింది. జీవితం చివరి వరకు కూడా ఆ విధంగానే గ్రామస్తులు మాట నిలబెట్టుకుని కుటుంబాన్ని పోషించారు. ఎంతోమందికి జ్ఞాన సంపదను, అదేవిధంగా భక్తి అమృతాన్ని ఈ కుటుంబం పంచిపెట్టారు. గొప్ప వాస్తవాలను ప్రతిబింబించేటువంటి ఎన్నో దోహాలు రచించాడు కబీర్ దాసు. ప్రతి దోహాలో కూడా ఒక్కొక్క విశేషము, ఒక్కొక్క వాస్తవ సత్యాలు కూడా ప్రతి దోహాలో ఉంటా ఉన్నాయి. అతి చిన్న పదాల్లో గొప్ప అర్థమిచ్చేటువంటి ఈ దోహాలన్నీ ముందు మరాఠా భాషలో వచ్చాయి, ఆ తర్వాత మిగిలిన భాషలో హిందీలోకి వచ్చినాయి, ఆ తర్వాత మిగిలిన భాషల్లో కూడా వాటికి అనువాదాలు రావటం జరిగింది. ఆ దోహాలే సామాన్య జనంలోకి విశేషంగా వెళ్ళిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళ నోట కూడా కబీర్ దాస్ దోహ రాని వాళ్ళు, తెలియని వాళ్ళు అంటూ లేరేమో. తెలుగునాటి కూడా చాలామందికి ఈ దోహాలు తెలుసు. అందువల్ల భగవంతుడి విగ్రహంలోనే ఉంటాడనే వాదాన్ని అతడు ఎప్పుడూ కూడా అంగీకరించలేదు. అంతటా నిండిపోయినటువంటి ఈ భగవంతుడు ఒక్కచోట పాతుకుపోవటం ఏంటంటే అని ఆయన దోహాలో ప్రశ్నించాడు. చిన్న రాతిలో దైవం ఉంటే ఈ పెద్ద కొండనే పూజ చేస్తాను అని ఆ రాతిలో దైవతత్వాన్ని చూసేటువంటి ఈ మూర్ఖమైన ఆరాధనను ఆయన నిరసించాడు. భగవంతుడు అన్నిట్లో కూడా దర్శించాలని ఆ తత్వాన్ని ప్రబోధం చేశాడు. కనుక అతని భక్తిలో తాత్వికత ఉంది, తార్కికత ఉంది, ఈ రెండూ ఉన్నాయి. నిర్మలమైన నిష్కల్మషమైన జీవన విధానానికి భక్తి దోహదపడుతుంది తప్ప పాపకర్మలన్నీ చేస్తూ దేవుడి మీద భారం పెట్టడం వెర్రితనమని, ఇది మనకి ఇక్కడ మళ్ళీ శంకరాచార్యుల వారి గుర్తొస్తుంది. కురుతే గంగా సాగర గమనం, వ్రత పరిపాలన మధవా దానం, జ్ఞానవిహీన సర్వమతేన ముక్తిం భజతే జన్మసతేన, ఆయన కూడా ఇదే చెప్పారు కదా. జ్ఞానులంతా ఒకే రకంగా ఉన్నారంటానికి ఎంత చక్కగా సరిపోతూ ఉంటాయో. అందువలన మేము ఎన్ని సత్యనారాయణ స్వరత వ్రతాలు చేసినా, ఎన్నిసార్లు గంగలో మునిగినా, సముద్ర స్నానాలు చేసినా కూడా ఏమీ ఫలితం లేదు. పాపాలు చేస్తున్నంత కాలం ఇవేమి నీకు ఫలితానికే రావు అని చెప్పిన స్వామి శంకరాచార్య, జగద్గురు శంకరాచార్యది ఇక్కడ చక్కగా సరిపోతుంది ఈ సందర్భంగా. ఈయన కూడా అదే అంటారు, చిన్న రాతిలోనే నీవు దేవుడు ఉన్నాడు అనుకుంటే పెద్ద కొండనే పూజ చేద్దాము, ఇంకెంత గొప్ప ఫలితం కలుగుతుందో. కనుక ఫలితం అనేది అక్కడ రాతిలో లేదు, నువ్వు అనుసరించే విధానంలో ఉంటుంది. నీ మనస్సు నిర్మలమైతే తప్పనిసరిగా భగవంతుడు నీ మనస్సులోనే ఉన్నాడు తప్ప ఆ రాతిలో లేడనే సత్యాన్ని నువ్వు గ్రహించు. మన్హైతో చెంగా కఠౌతీమే గంగా, ఇది కబీర్ దాస్ చెప్పిందే. కనుక మన్హైతో చెంగా, నీ మనస్సు చెంగా అంటే పవిత్రమైతే, కఠౌతీమే గంగా, నీ పక్కనున్నటువంటి తొట్టిలో నీళ్లు కూడా గంగతో సమానం అవుతాయి. అంతే తప్ప అక్కడికి వెళ్ళి ఆ గంగలోనే పుణ్యం వస్తుందనుకుంటే అక్కడ ఏమీ లేదు. అందులో ఉండే చేప కప్పలు ఎప్పటికీ అట్లాగే పడి ఉన్నాయి, దాని వాసన ఏమైనా పోతుందా? చేప వాసన ఎన్నేళ్ళున్నా అది అంతే ఉంటుంది. కానీ
నీ నిర్మలమైనటువంటి మనస్సు వల్లనే నీ ప్రక్కనే ఉండే చిన్న తొట్టులో నీళ్లు కూడా నీ గంగా సమానం అవుతాయి. కనుక నీ విధానంలో మార్పు తెచ్చుకోని ప్రబోధం చేశాడు. ఆత్మశుద్ధి ప్రధానం కానీ దేహశుద్ధి కాదని ప్రబోధం చేశాడు ఆయన. చిత్తశుద్ధి లేని శివపూజలేలా, భాండశుద్ధి లేని ఆహారం అది ఎలా అని చెప్పి మహనీయులందరూ కూడా ఇదే సారాంశాన్ని మనకు అందించారు. కనుక ఎవరు చెప్పినా కూడా మనస్సును పవిత్రం చేసుకోవాలి. మనస్సులో ఉండే ఈ మాలిన్యాన్ని తొలగించుకోవాలి. మనసులో ఉండే ద్వేషాన్ని పూర్తిగా నిర్మూలనం చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఏ చిన్న పని మంచి పని చేసినా దానికి ఫలితం నీకు వస్తుంది. అలా కాకుండా నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, నాకు ఎందుకు ఫలితం రావట్లేదు, నేను ఇన్ని విధాలుగా దాన ధర్మాలు చేస్తున్నాను, ఎందుకు నాకు ఇది ఫలితం దొరకట్లేదు, ఈ కష్టాలు ఏమిటి, నాకు ఇది ఇలాగే జరుగుతుందంటే అది నీ జీవన విధానంలో ఉండే లోటును నువ్వు గమనించు. ముందు నువ్వు ఎటువంటి పనులు చేసి ధనాన్ని సంపాదిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. ఎన్ని పాప పనులు చేస్తున్నావు, అక్కడ పూజ చేస్తున్నావు, ఇక్కడికి వచ్చి వెంటనే పక్క వాళ్ళ మీద దాడి చేస్తున్నావు, ఇలా ఎన్నాళ్ళు చేసినా కూడా పూజకి ఏమైనా ఫలితం ఉంటుందా, ఈ చేసే విధానాన్ని దేవుడు మెచ్చుతాడా. అలా కాకుండా నిష్కర్మతో ముందు అసలు నిష్కామంతో ఏ కోరిక లేనటువంటి పూజా విధానాన్ని అలవాటు చేసుకోగలిగితే ఆ విధానంలోనే నీకు ఫలితాలు తప్పనిసరిగా నువ్వు కోరుకోక్కర్లా, ఆయనే వచ్చి దిగొచ్చి నీకు అందిస్తాడు. అందువలన ముందు నువ్వు చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలి అని చెప్పిన ఈ మహనీయులు అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మార్గంలోనే కబీర్ దాస్ కూడా ప్రయాణం చేసి అదే సిద్ధాంతాన్ని కూడా మనకి అందించాడు. కనుక ఆత్మశుద్ధి ప్రధానం తప్ప బాహ్యశుద్ధి కాదనే విషయాన్ని కులాలు మతాలు ఇవన్నీ కూడా అజ్ఞానంలో నుంచి వచ్చినాయే. ఈ చర్మానికి ఏ కులమని ఆపాదిస్తావు, చర్మమే తప్ప చర్మం దాటిన తర్వాత లోపల ఉన్నటువంటి ఈ నరాలు రక్త మాంసాలు అదేవిధంగా ఎముకలు ఈ చర్మం ఒక్కటి దాటితే వాటన్నిటిని పోగుగా వేస్తే అందులో ఏ కులం ఏదని చెప్పి చెప్పగలుగుతాము, ఆలోచించి చూడు. అందువలన ఇవన్నీ కూడా అజ్ఞానంతో వచ్చేటువంటివి. ఇవన్నీ దైవ మార్గానికి నిరోధకాలు అవుతాయి ఈ కులతత్వాలు అనేటువంటివి. నిజమైన భక్తుడు జ్ఞాని వీటికి అతీతంగా మెలుగుతారు అని చెప్పి కబీర్ దాస్ ప్రబోధం ఈ విధంగా కొనసాగేది. చివరికి ఆయనకు అవసాన దశ సమీపించింది. చాలా పెద్ద వయసు వరకు జీవించారు ఆయన. శిష్యుల మధ్య కూర్చొని జ్ఞానబోధ చేస్తూ ఒకరోజు హఠాత్తుగా అలాగే ఒరిగిపోయాడు. ఆ జ్ఞానబోధ చేస్తూనే శిష్యుల దగ్గరికి వచ్చే లోపలే ప్రాణాలు వెళ్ళిపోయినాయి. అయితే ఇక అంత్యక్రియలు ఇంక చివరిగా ఈ బాహ్యకర్మలు ఉన్నాయి గనక ఈ అంత్యక్రియల్లో కూడా ఆయన ఏదైతే వద్దని ఇన్ని సంవత్సరాలు పోరాటం చేశాడో ప్రాథమికంగా ఆయన జ్ఞానోపదేశం కోసం ఒక గురువు కోసం ఎంత తపించాడో హిందువుల దగ్గరికి వెళితే నువ్వు ముస్లిం వెళ్ళిపోమన్నారు, ముస్లిం గురువుల దగ్గరికి వెళితే నువ్వు హిందూ సంప్రదాయాన్ని పాటిస్తున్నావు అందువల్ల నువ్వు పనికిరావు, ముస్లిం సిద్ధాంతం ఏది నీకు వర్తించదని చెప్పి ఈ విధంగా ఆ రోజు కూడా గురువులు ఆయన్ని దూరం పెట్టారు. అదే మళ్ళీ పరిస్థితి ఈరోజు ఆయన మరణం తర్వాత కూడా వచ్చింది. ఇన్ని సంవత్సరాలు ఆయన ఉపదేశించినటువంటి జ్ఞానం తత్వం ఇదంతా ఎటుపోయిందో పోయింది. అంటే మానవుల్లో ఎంత గూడు కట్టుకొని ఉంటాయి ఈ అహంకారాలు, ఈ విధంగా ఇంకా ఈ కులమతాలు ఎలా పనిచేస్తున్నాయి అంటానికి కబీర్ దాస్ జీవితమే ఉదాహరణ. అటువంటి మహనీయుడు చివరి క్షణం వరకు ఏమి సంపాదించుకోలేదు, సమాజం కోసమే తన జీవితాన్ని నిలబెట్టాడు. కేవలం సత్సంగంతోనే మరి సద్గోష్ఠితోనే ఆ జీవితాన్ని ఒక పవిత్రంగా గడిపిన మహనీయుడే. మరి అటువంటి మహనీయుడు చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ శిష్యులంతా కూడా వెళ్ళి ఇన్ని దహనం చేస్తామంటే హిందూ శ్మశాన వాటికలు ఇవ్వలేదు, లేదు ఇన్ని సమాధి చేస్తామంటే ముస్లిమ్స్ వాళ్ళు ఒప్పుకోలేదు, నమాజ్ చేసి సమాధి చేస్తామంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అందువలన ఈ తరాలుగా పాతుకుపోయినటువంటి ఆచారాలు ఆ మనుషుల్ని ఏమీ కరిగించలేకపోయినాయి, కదిలించలేకపోయినాయి. మళ్ళీ గొడవ వచ్చింది, అక్కడ హిందూ ముస్లింలు గొడవ పడ్డారు. ఎందుకంటే రామనామం జపించాడు, అదేవిధంగా రామానంద సాగర దగ్గర ఆయన ఉపదేశం తీసుకున్నాడు, రామానందుల వారి దగ్గర ఉపదేశం పొందాడు. కనుక ఆయన పద్ధతులన్నీ కూడా సన్యాసులను ఆదరించాడు. మరి మొత్తము కూడా హిందూ సన్యాసులే ఆయన ఇంటికి వెళ్ళేవారు. కనుక ఆయన మా ముస్లిం ఎట్లా అవుతాడు,
కనుక మీ హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే ఆయన్ని దహనం చేసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్తే సరే ఈ వీళ్ళ దగ్గరికి వస్తే ఆయన ఆదరిస్తే ఆదరించవచ్చు, కానీ ఆయన పుట్టి పెరిగిందంతా, పుట్టింది ఎక్కడో తెలియకపోయినా కూడా పెరిగిందంతా కూడా ఇస్లామే, కానీ అందువల్లనే ఆయన దోహాల్లో కూడా ఇస్లాం పద్ధతులు కొన్ని ఉన్నాయి, కనుక మేమెందుకు ఆదరిస్తాము, మేము పొరపాటును కూడా మా శ్మశానాలకు ఆయన రానివ్వము అని చెప్పి మళ్ళీ ముస్లిమ్స్ అంతా అక్కడ వ్యతిరేకం చేశారు. కనుక ఈ శవంతో మాకేమీ సంబంధమే లేదు అని అటు హిందువులు ఇటు ముస్లింలు కూడా వ్యతిరేకించడంతో ఇక ఏం చేయాలి, ఎందుకంటే ఆయన వేషభాషలంతా ముస్లిం పద్ధతిలో ఉన్నాయి కనుక ఇది మేము ఒప్పుకోమని చెప్పి ఇద్దరు వదిలేశారు. ఎంత దురదృష్టం భారతదేశం! ఈ ధర్మం ఎటువంటిది, ఈ సిద్ధాంతం ఎటువంటిది, అన్నిట్లో కూడా సమానతత్వాన్ని చూడమని చెప్పగలిగిన ఉపనిషత్తులు ఆవిర్భవించిన దేశం ఇది. ఆత్మైవ అభూద్ విజానత తత్ర కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత యస్మిన్ సర్వాణి భూతాన్ని, ఈ సమస్తంలో ఉండేటువంటి భూతజాలాన్ని నీ ఆత్మలాగానే భావించు అని చెప్పగలిగినటువంటి ఉపనిషత్తుల సారం ఎటుపోయింది, వేదాలు చెప్పిన సారాంశం ఎటుపోయింది, భగవద్గీత ప్రబోధించిన తత్వం ఏటు, ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వసహ అని చెప్పిన భగవద్గీత సారమేటిపోయింది. మహనీయుల జీవితాలకి ఇలా జరిగితే ఇక సామాన్యుల స్థితి ఎలా ఉంటుందో మనకు అర్థమవుతూనే ఉంది కదా. మళ్ళీ అక్కడ శవంతో కూడా ఈ విధమైన కులతత్వాల్ని మతతత్వాలని అంటగట్టి ఒక నీచమైన నికృష్టమైన సంస్కృతి ఇంకా ఈ ఛాందస్వాదుల్లో పాతుకొని పోయి ఉంటానా, ఇంకా మన భారతీయ ధర్మము లేకపోతే ప్రపంచమంతా ఈనాటికి 80% మన హిందూ ధర్మాన్ని అనుసరించి ఉండేవాళ్ళు. కేవలం నన్ను అంటుకోకున్నా నేను అస్పృశ్యత అనేటువంటి ఈ విధానం వల్ల చాలామంది మనుషుల్ని మనుష్య సమాజాన్ని దూరం చేసుకున్న ఒక దురదృష్టకరమైన ఒక సంస్కృతి ఈ హిందువుల్లో కొంతమేర ఉండటం వల్లనే ప్రపంచవ్యాప్తంగా అందుకోవలసినటువంటి జేజేలను అందుకోలేకపోయింది. అది కేవలం మన తప్పే, మన హిందూ సంప్రదాయంలో ఉండే కొన్ని దుష్ట సంస్కృతుల తప్పే అని దీన్ని మనం తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కబీర్దాస్ జీవితం చూస్తే ఆయనే కాదు ఇప్పటికి కూడా ఈ కులతత్వాలు మతతత్వాలు ఇవి పనిచేస్తూనే అంటే ఒకవైపు ధర్మమేమో ఈ విధంగా ప్రబోధం చేస్తూ ఉంది, మహనీయులందరూ కూడా వీటిని దాటిపోయి వాళ్ళు ప్రవర్తించారు, కానీ క్రిందికి వచ్చేసరికి ఇంకా వీటిని అనుసరించే ఈ ఛాందసవాదుల వల్ల దురదృష్టం కొద్ది భారతీయ ధర్మానికి కొంత మసకవారిందనే మాట వాస్తవమైనటువంటిది. అది ఇక్కడ కూడా కనిపిస్తూనే ఉంది. అందుకనే ఇద్దరు మహమ్మదీయులు వదిలేశారు, ఇటు హిందువులు వదిలేశారు, మీవాడే అని చెప్పి ఇద్దరు కూడా తన్నుకున్నారు, భయంకరంగా తన్నుకున్నారు. చివరికి శిష్యులు ఏడుస్తూ ఆయన పవిత్రమైన శరీరం ఈ హిందువులకి ఇవ్వద్దు, ఈ ముస్లింస్కి ఇవ్వద్దు, మీరు ఎవరు ముట్టుకున్నా కూడా మా గురువుగారి పవిత్ర శరీరం పాప పంకిలం అవుతుంది, దోషం వస్తుంది మాకు అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి గంగానది ఒడ్డున చక్కగా దహనం చేసి దాని మీద సమాధి కట్టారు. రెండు సంప్రదాయాలు జరిగిపోయినాయి అక్కడ. ముందు దహనం చేశారు, ఆ తర్వాత దానికి అంత్యక్రియలు నిర్వర్తించారు, ఆ తర్వాత చక్కటి సమాధి కూడా కట్టారు. కనుక మానవ మూర్ఖత్వం అజ్ఞానం ఎంతగా చుట్టూ చీకటిని ఆవరింపచేశాయంటే ఎప్పటికీ కూడా ఆ చీకటిని వాళ్ళు తొలగించుకోవాలనుకోవట్లేదు ఈ ఛాందస్వాదులు అజ్ఞానులు. వాళ్ళు పూర్తిగా మూసుకుపోయిన అజ్ఞానం వాళ్ళది. దీని ఇంత జ్ఞానాన్ని ప్రసాదించారు ఎంతోమంది మహనీయులు ఇతర దేశాల నుంచి కూడా, మ్యాక్స్ ముల్లర్ లాంటి మహనీయులంతా వచ్చి ఈ దేశ జ్ఞానం పట్ల ఆకర్షితులయ్యి ఈ ఆధ్యాత్మిక సంపదను శాశ్వతం చేసుకోవాలనే తపనతో వాళ్ళు ఎన్నో చేస్తే ఇక్కడ పుట్టి ఇందులో ఉండి కూడా ఏమాత్రం పప్పులోని రుచి తెడ్డుకు తెలియనట్టుగా ఈ ఆధ్యాత్మిక సారం వంట పట్టించుకోలేనటువంటి మూర్ఖులైన అజ్ఞానులు వీళ్ళు మాత్రం ఇంకా కులతత్వాలు మతతత్వాలతోనే బ్రతుకుతూ మన మహనీయుల్ని మనం అవమానం చేసుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. అందుకని ఈ మహనీయులు చూపించినటువంటి ఈ వెలుగుదారి ఈ చీకటి చుట్టూ ఆవరించినటువంటి వాళ్ళని ఏమాత్రం కూడా దరిచేరలేకపోయింది. అయినప్పటికీ స్వచ్ఛమైన దీపంలా వాళ్ళు ఎప్పటికీ వెలుగుతూనే ఉన్నారు చరిత్రలో. ఈ మూర్ఖులు మాత్రం ఏ చరిత్ర లేకుండా వీళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. అందుకని ఆ వెలుగును అందుకొని మనమైనా సరే రానున్న తరాలైనా ఆ స్వచ్ఛమైన వెలుగుదారిలో ముందుకు సాగాలి అని అటువంటి వెలుగుదారి అయిన కబీర్దాస్ చరిత్రను
ఈరోజుతో ముగిస్తున్నాను. ఓం తత్సత్.